నమస్కారం. మంచి కథ ఎట్లా ఉండాలి? రచయిత్రి కనుపత్తి వరలక్ష్మ. చదువుతున్నది కొండమురి అనురాధ. కనుపత్తి వరలక్ష్మ రచన. కథ ఎట్లా ఉండాలికు సంక్షిప్త రూపం ఇది. నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీశ్రేయము, ఈ మూడింటిని సమర్థించుటకే నేను కలము పట్టి తిని అని చెప్పుకున్న రచయిత్రి వరలక్ష్మ. ఆమె తొలి రచన 1919లో అచ్చయింది. ఆరేళ్ల పాటు లీలావతి కలం పేరుతో మా చెట్టు నీడ ముచ్చటలు అనే కాలం రాశారు. శారద లేఖలు 1929 నుంచి 1934 వరకు రాశారు. కల్పలత అనే స్నేహితురాలికి శారద రాసినట్లుగా ఉండే ఈ లేఖలు అనేక స్త్రీల సమస్యలను చర్చిస్తాయి. లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా నవోదయం, పునఃప్రతిష్ట వంటి నాటికలు, వసుమతి, విశ్వామిత్ర మహర్షి అనే నవలలు, ద్రౌపది వస్త్ర సంరక్షణ, సత్యాద్రౌపది సంవాదం వంటి పద్య రచనలు చేశారు. జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆమె జన్మించిన బాపట్లలో శ్రీ హితైషిణి మండలిని స్థాపించారు. ఆవిడ రచించిన మంచి కథ ఎట్లా ఉండాలి ప్రారంభిద్దాం. రాజేశ్వరి, మీ కథలు ఏం బాగున్నాయండి అని అంటూనే ఉన్నావు. వాటి మీద ప్రశంసాపూర్వక విమర్శలు పత్రికలో వెలువడుతూనే ఉన్నాయి అంటూ వచ్చాడు రాఘవరావు టౌన్ హాల్ నుంచి వస్తూనే. రాజేశ్వరి నవ్వి ఊరుకుంది. మధుర భారతి టౌన్ హాల్లో ఇప్పుడే టౌన్ హాల్లో చూసి వచ్చాను. నా కథాసంపుడిపై ఎటువంటి వ్యాసం పడదనుకున్నావు? ఆ విమర్శకుడెవరు? మీ స్నేహితుడే కాదు అంది రాజేశ్వరి పరిహాసంగా. విమర్శకు మిత్రులే కావలన. వస్తువు నాణ్యమైనదైతే ఎవరైనా బాగున్నదనే అంటారు. కానప్పుడు మా స్నేహితుల్లో రంధ్రాన్వేషణ పండితులే ఎక్కువ. బాగా లేని దాన్ని బాగా ఉన్నదని వాళ్ళు ఎన్నటికీ అనరు. అది ఇతరుల నెరసులు ఎనటంలోనేమో కానీ మీలో మీకు కాదు. అంటే మీ మిత్రమండలిలోనే ఒకరు గ్రంథం రాయడం, ఇంకొకరు పీటిక రాయడం, మరొకరు దానిని పత్రికాముఖాన ప్రశంసించడం, దానిని ఎవరైనా కాదని పొరపాటుగా అంటే వేరొకరు బారిని గట్టిగా మందలించడం మీ కలిసికట్టుతనానికి ముచ్చటవుతుంది. మా రచనలు బాగా ఉండకపోయినా ప్రచారం వల్లనే వ్యాప్తికి తెస్తున్నామని మీ అభిప్రాయమా? మీకు బాగానే ఉంటవిలేండి. ఇవాళ మీ మధుర కథా సంపుటిపై వారు ప్రశంసావాక్యాలు కురిపిస్తే రేపు వారి కన్నీటి కెరటాలపై మీరు మా నవీన రచయితలను నీవింత నవ్వుటాలు పట్టిస్తున్నావు కానీ మేము కలం పట్టిన తర్వాతనే వ్యావహారిక భాషకు, భావగీతాలకు, కథా రచనకు చక్కని బాట ఏర్పడ్డది. నేడు కథకు, గీతానికి చోటివ్వని దినపత్రిక కానీ వారపత్రిక కానీ ఒక్కటైనా ఉన్నదేమో చూపగలవా? కథావాంగ్మయం కానీ గేయవాంగ్మయం కానీ ఆంధ్ర భాషా వధూటికి సరికొత్త సొమ్ములు కావు. బట్టి విక్రమార్కుడి కథలు, కాశీ మజిలీ కథలు, పంచతంత్రం కథలు, పన్నిద్దరు రాజుల కథలు అంటూ ఎన్నెన్నో కథలు అనాది నుండి మన దేశంలో వాడుకలో ఉన్నాయి. ఇక మా జోలపాటలు, దంపుళ్ల పాటల్లో ఉన్న మాధుర్యం ఏ భావ కవితకు తీసుకుపోదు కదా. మానవులకు కథాప్రియత్వం సహజ సిద్ధం. మన చిన్నవాడు చూడండి, కథ అంటే ఎంత చెవి కోసుకుంటాడు. కనుక తెలుగువారికి ప్రీతి. మేము కలగజేశామని మీరు చెప్పదర్చుకుంటే మేము ఒప్పుకోం. అసలు బిడ్డలకు వలనే కథలకు కూడా మాతృత్వం మాది అన్నది రాజేశ్వరి సగర్వంగా. ఎన్ని మెలికలు త్రిప్పినా మీ యొక్క గౌరవము మీ సంఘానికి చెందించాలని చూస్తాం. నీ జాత్యాభిమానం అసమానం అన్నారు. మీ శైశవంలో మీకు కథాప్రీతిని కలిగించింది మీ తల్లి కాదు, ప్రతి తల్లి ప్రతి బిడ్డకు కథాబోధ వల్లనే ప్రపంచ జ్ఞానం కలిగజేస్తోంది. సరే సరే, కానీ సత్యమైన అంగీకరించకుండా మనుషులను డీలా చేయడంలో మీకున్నంత నేర్పు ఎవ్వరికీ లేదు. నా కథలు బాగున్నవని లోకమంతా పొగుడుతూ ఉంటే నీవు బాగున్నాయని ఒప్పుకుంటున్నావా? అందుకు బదులా ఇది, మీరు ఏదో చాకచక్యంగా రాస్తారు కానీ ఉత్తమ శ్రేణికి చెందించడానికి తగిన లక్షణాలు మీ కథలకు ఇంకా తక్కువే అని నా అభిప్రాయం. ఇంతలో వంట మనిషి సుబ్బమ్మ వచ్చి అమ్మగారు అన్నది. అవునండోయ్, మనం త్వరగా భోజనాలు కానివ్వాలే. సుబ్బమ్మ కనకదార చూడటానికి పోతానని పెందలాడే వచ్చి కనిపెట్టుకుని కూచుంది. అమ్మగారు, నేను వెళ్తున్నాను. పాలు వేడిగా ఉంటే నడవాలో పెట్టాను, కొంచెం తాళి తోడు వేసుకోండి అన్నది సుబ్బమ్మ. సరే వెళ్ళు, ఇదిగో పావులా తీసుకొని పోయి టికెట్ కొనుక్కో
అని రాజేశ్వరి పంపించింది. ఇందాక నా కథల్లో లోటుపాట్లేవో వెల్లడిస్తానంటివే అన్నాడు రాఘవరావు. ఏదో తమాషా కంటే ఆ మాటే పట్టుకున్నారేమిటి? విమర్శ ప్రయోజనమని నీవు చెప్తున్నప్పుడు ఆ ప్రయోజనం అర్ధాంగలక్ష్మిమైన నీవే కలుగజేస్తానంటున్నప్పుడు అవకాశం నేనెందుకు పోగొట్టుకోవాలి? నేను మీ కథల మాటే చెప్పలేదు సుమండి, మొత్తం ఇప్పటి కథలన్నాను. నా మీద ఆరోపణ లేకుండా వినడం అంటే మరీ మంచిదేగా. ఏదైనా ఒక కథ రాశాము అంటే అది సర్వవిధ ఆకర్షణ కలిదిగా ఉండాలి. అనగా, అబ్బా, మనోహరమైన ఒక గులాబీ పువ్వు యొక్క ఆకృతి, రంగు, మృదుత్వం, పరిమళం, మకరందం మనలను ఎట్లా ఆకర్షిస్తూ ఉంటాయో అలాగే కథాకుసుమం కూడా కల్పన అనే ఆకృతి, వర్ణన అనే రంగు, శైలి అనే మృదుత్వము, రసము అనే పరిమళం, నీతి అనే మకరందాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు వ్రాయబడే కథల్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. నీవు పొరబడుతున్నావు. కల్పనలో మా నవీనులు అసదృశ్యులు కదా, అసభ్య కల్పనలో ఫస్ట్. ప్రకృతే మా విహార మందిరం గనుక సహజ వర్ణనా వైద్యంలో మాకెవరూ సాటరారు. వర్ణనా సహజమైన ఉచితాన్ని మీరు మీరకూడదు. మార్ధమం మా తెలుగు భాషలోని సహజంగా చెరుకు ముక్కలో తీపిలాగా ఉన్నది కనుక దానికి ప్రత్యేకంగా ప్రాకులాడవలసిన పని లేదు. ఉపయోగించే వారి నేర్పుని బట్టి మృదువు మృదువుగా కనపడుతుంది. వసుచరిత్ర పాండిత్య విశేషం చేత గొప్ప గ్రంథమైనప్పటికీ మృదుత్వం లేకపోబట్టే కదా మనుచరిత్రంత లాలిత్యం గలది కాదు అనిపించుకుంటోంది. రసమంటావా? ఇప్పటి కవులందరూ రసజ విహారులు. రసమెప్పుడు పూవులో తావివలే, వాక్యంలో మిళితమై ఉండాలి. కూరలో ఉప్పు వేయకపోవటం ఎంత అరుచికరమో, అధికంగా వేయడమో అంత అరుచికరమే. ఆ మధ్య టౌన్ హాల్లో ఎవరో పండిత కవి గారు మాటకు మాట నవ్వించాడాయన. విన్నంతసేపు బాగానే ఉన్నది. తీరా ఇంటికి వచ్చేటప్పుడు ఇంత ఉపన్యాసంలోనూ నిల్వ చేసుకోవడానికి ఏమీ కనపడదేమో అని ప్రాణం ఉసూరుమనిపించింది అని రాజేశ్వరి చివాలున లేచి లోపలికి వెళ్ళింది. రాఘవ తింటూ ఉండగా అయిపోయిన రుచి పదార్థం కోసం ఎదురు చూస్తున్న వాడిలాగా రాజేశ్వరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజేశ్వరి పాలల్లో తోడువేసి ఉట్టి మీద పెట్టి మూతపెట్టి మాట్లాడుతూ కూర్చుంటే పాలు చల్లారిపోతున్నాయి సుమా అంటూ సాబిట్లోకి వచ్చింది. ఏ పనైనా పదును మీద ఉండగానే చెయ్యాలి. నీ విమర్శకవాదం కూడా అంతే. కథలలో ఉత్తమ, మధ్య, అధమాలున్నాయి. శైలీ మాధుర్యం, వర్ణనా చాతుర్యం, కల్పనా సౌందర్యం, రసౌచిత్యం, నైతికాదర్శ్యం గలవే ఉత్తమ శ్రేణికి చెందిన కథలు. రవీంద్రుని కథలు ఇటువంటి శ్రేణికి చెందినవే. అతడు ఏ నీతిని, ఏ ధర్మాన్ని వెల్లడిగా ఏకరువు పెట్టడు. అయినా ప్రతి కథ ఏదో ఒక ఉత్తమాదర్శాన్ని వ్యక్తీకరిస్తూనే ఉంటుంది. అన్ని గుణాలు కలిగి నైతికాదర్శ్యం లుప్తమైనవే మధ్యమ తరగతి కథలు. అవి జవము జీవము గల భాషలోనే వ్రాయబడతాయి. కానీ ప్రజాహృదయంలో స్థిరమైన ఉనికిని సంపాదించుకోలేవు. ఏ నేర్పు లేక ఏదో భావోద్రేకం వల్లనో వ్రాయబడేవి అధమ తరగతి కథలు. ఇప్పుడు పత్రికల్లో ప్రకటింపబడే కథలు చాలా వరకు ఈ తరగతికి చెందినవిగానే ఉంటున్నాయి. కథారచన ఒక కళా విశేషం. దానిని నైతిక శిక్షణాది ప్రయోజనాలకు వినియోగించుకోవాలని యత్నించడం అరసికుల పని అన్నాడు రాఘవరావు. కళంటే నాకు ఇష్టమే. వట్టి బంగారపు ముద్ద కంటే ఆ బంగారంతో చేయబడిన ఆభరణం ఎక్కువ అందమైనదిగా ఉంటుందని నాకు తెలియకపోలేదు. బంగారాన్ని ఎంత నెగిషీ వస్తువుగానైనా తయారు చేయవచ్చును, కానీ అందులో రాగి కానీ ఇత్తడి కానీ కలిపి దాని విశుద్ధతను చెరపడం యుక్తం కాదు కదా అన్నది రాజేశ్వరి. ఇంత మడిగట్టుకొని రాస్తే వాటి అందం చెప్పనక్కర్లేదు. మరేమీ భయం లేదు. టాల్స్టాయ్ కథలు, ప్రేమ్చంద్ కథలు చూడండి, మానిక గౌరవం ఎందువల్ల వచ్చింది? ఇంతలో ఉయ్యాల త్రాళ్ళు కదలటం మొదలుపెట్టాయి. 100 మాటలాడుతున్న దాని ఎందు దృష్టి ఏమరకుండా ఉన్న రాజేశ్వరి పిల్లలేసినట్లుంది అని చివాలున లేచి పాలు పట్టే పనిలో నిమగ్నమైంది. రాఘవరావు వెన్ను విరుస్తూ లేచి వెళ్ళి గదిలో మంచం మీద మేను వాల్చాడు. సమాప్తం.